कडप जिल्ला कमलापुरम मंडलंलोनी लेटपल्ली पोडदुर्ती गोपुलापुरम पंदिर्लपल्ली ग्रामाल्लोनी 1000 कुटुंबालकु नेटपल्ली वंशीधर रेड्डी सहकारंतो 8 रकाल कूरगायलनु एम्मेल्ये रवींद्रनाथ रेड्डी जेडपीटीसी सुमित्रा राजशेखर रेड्डी चेतुल मीदिगा पंपिणी चेशारु। ई कार्यक्रमंलो मार्केट यार्ड चैर्मन उत्तम रेड्डी राजुपालम सुब्बारेड्डी नंबटूरु प्रसाद रेड्डी पोडदुर्ति रमण ईश्वरय्य రాయుడు మరియు అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ నాతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు కమలాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు మాస్కులు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందిస్తున్నారన్నారు। అంతే కాకుండా కమలాపురం మండలంలోని దాదాపు 75,000 కుటుంబాలకు ఇప్పటికే రెండు దఫాలుగా నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు। నాయకులు కేడర్లు అందరూ కూడా ప్రతి గ్రామంలోనూ నిత్యావసర సరుకులు అయితేనేమి కూరగాయలు అయితేనేమి ఇవన్నీ కూడా రెండు మూడు మూడు విడతలు కూడా అన్ని చోట్ల అన్ని ప్రతి ఇంటికి ఇచ్చిన పరిస్థితి। మా కాన్షియన్స్లో 75,000 ఇళ్ళు ఉన్నాయి। 75,000 ఇళ్ళకు రెండు మూడు సార్లు అన్ని చోట్ల కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందన్నమాట। అందరూ కూడా జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ఎక్స్ సర్పంచ్లు అయితేనేమి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది। వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి, వాళ్ళ పాపం ఎవరు కూడా పస్తు ఉండకూడదు అని చెప్పేసి భావించి ఇస్తున్న పరిస్థితి అన్నమాట। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి సఫిషియెంట్గానే, వాళ్ళకి సంబంధించిన రేషన్ కూడా నిన్ననే మళ్ళీ మూడో విడత కూడా ఇవ్వడం జరుగుతుంది। సో తప్పకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। సో అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు అయితేనేమి ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది। అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 నెలల్లో 500 ప్రకారం 1500 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది। సో అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాలుగా అందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎలక్షన్లలో ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ సహకరించిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది। అన్నీ కూడా రైతు భరోసా తప్ప మొదలుకొని మిగతా అన్నీ కూడా అన్నీ ఇచ్చే కార్యక్రమం అమ్మ ఒడి అయితేనేమి తర్వాత జగనన్న విద్యా దీవెనలో భాగంగా అయితేనేమి జగనన్న వసతి దీవెనలో భాగంగా అయితేనేమి తర్వాత ఈ డాక్రా మహిళలకు అందరికీ కూడా వాళ్ళ వడ్డీ ఏదైతే అరియర్స్ ఉన్నాయో అవంతా కూడా మొత్తం ఇచ్చే పరిస్థితి అయితేనేమి సో ఇవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి అనమాట। అలాగే జగనన్న గోరుముద్దుకు సంబంధించి కూడా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు అంగన్వాడీ వారి అందరికీ కూడా ఇంటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది। సో అన్ని రకాలుగా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది।